వృత్యాల దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమం కోసం లాక్డౌన్ నేపథ్యంలో టోల్ ఫ్రీ నెంబర్లకు స్పందించాం. జిల్లా సంక్షేమ శాఖ అధికారి. తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమం కోసం లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టోల్ ఫ్రీ నెంబర్లను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. వీటిలో దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800 5728 8080 మరియు వయోవృద్ధులు సీనియర్ సిటిజన్స్ కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1456 7 రాష్ట్ర వ్యాప్తంగా వినియోగించుకునే సంగతి తెలిసిందే. కరోనా రాష్ట్రంలోని దివ్యాంగులు వయోవృద్ధులు తమ తమ సమస్యలను ఉన్నతాధికారులకు టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా తెలియజేసినట్లయితే వెంటనే సంబంధిత అధికారుల ద్వారా సమస్యలు పరిష్కరించబడతాయని సంయుక్త మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇదివరకే వివరించారు. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో ఇప్పటి వరకు 28 మంది బాధితులు ఆయా టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేయడం జరిగిందని జిల్లా సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ బి నరేష్ వెల్లడించారు. వారిలో 5 వెన్నుపూసకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో విచారించగా జిల్లా మొత్తంలో ఈ వ్యాధితో బాధపడుతున్న వారు 9 గుర్తించడం జరిగిందని నరేష్ వివరించారు. అయితే ఈ 5 పాటుగా 4 సైతం అత్యవసర మెడికల్ కిట్స్ను ప్రభుత్వంతో పాటుగా పలువురు దాతల సహకారంతో తాము స్వయంగా వెళ్ళి అందించామని వివరించారు. అలాగే జిల్లాలోని 3 వృద్ధాశ్రమాల్లో ఉన్నటువంటి వయోవృద్ధులకు అవసరమైన నిత్యావసర వస్తువులతో పాటు మందులు అందించి వారికి తమ శాఖ అండగా ఉంటుందన్న భరోసా కల్పిస్తున్నామని శుక్రవారం సాయంత్రం జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరేష్ వివరించారు. ఇంకా జిల్లాలోని వికలాంగులు వయోవృద్ధులకు సంబంధించిన సమస్యలు ఏమున్నా కానీ టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా సంప్రదించవలసిన వెంటనే వారికి ప్రభుత్వపరంగా ఆసరా అందిస్తామని జిల్లా సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ భువనగిరి నరేష్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.